అన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఫైట్స్ అంటే హార్ట్ టచింగ్ సీన్స్ ఏమన్నా ఉన్నాయి? హార్ట్ టచ్ స్టోరీ ఇట్సెల్ఫ్ ఇస్ హార్ట్ టచింగ్. ఇన్ఫాక్ట్ మనం రామ్ చరణ్ ఎన్టీఆర్ ఒకరినొక సేవ్ చేసుకోవడము, హౌ దే ఆర్ సాక్రిఫైసింగ్ దేర్ ఎయిమ్ అనేది మనకి అంటే బాహుబలి చూపెట్టిన విజువల్స్ కొన్ని చూపెట్టి అసలు బాహుబలికి దీనికి కంపారిజన్ లేదండి. డిఫరెంట్ డిఫరెంట్ కంపేర్ బాహుబలి విత్ ట్రిపుల్ ఆర్. సో స్టోరీ అప్పుడు ఇది ఇప్పుడు బోత్ ఆర్ టెరిఫిక్ బట్ రాజమౌళి ఇస్ ఆసమ్ ఎనీ టైం. థాంక్యూ మేడం. ఏం ఎలా ఉందంటే ఇందాక రాజమౌళి మూవీ ఎలా ఉందని అడగొద్దు, మొత్తం చూసిన వాళ్ళు ఏదైనా అడగాల అంతే. పిచ్చెక్కిపోతుంది తెలుసా మొత్తం ఇంకా అంతే అక్క చెప్తున్నా. బాక్సులు మొత్తం షేక్ అయిపోతున్నాయి, థియేటర్ మొత్తం పగిలిపోయింది. అసలు చెప్పాలంటే తగ్గేదో లే అక్క, నిజంగా చెప్తున్నా. రాజమౌళి రాజమౌళి ఏ భీమ్ ఇంకా కుక్కలబెట్ట ఇంతసేపు ఏంటి అని అంటాడు అక్క. డైలాగ్ మాత్రం మామూలుగా ఉండదు అక్క, రా బద్దల అది మొత్తం కుంభసలం బద్దలు కూడా అని అంటాడు. ఒకటే చెప్తున్నాక ఎక్కువేం చెప్ప, ఒకటే డైలాగ్ తోడు ఆపేస్తా మొత్తం. ఇష్టమైన డైలాగ్ ఒకటి చెప్పండి. ఒకటే అంటే నేను ఓన్గా చెప్తా డైలాగ్, ఒకటే డైలాగ్ తోటి ఆపేస్తా, మళ్ళీ రివ్యూ చెప్పా నేను. తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి తీసినట్టు ఏ డైరెక్టర్ తీయడు అంతే. డైలాగ్ అన్న యాక్ చెప్పన్నా రాజమౌళికి, సీరియస్గా చెప్తున్నా. మస్తు ఉంది సినిమా, అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అక్క. చాలా బాగుంది. ఈ కుక్కల ఈ కుక్కల వెంట ఇంకెంతసేపు రా, కుంభసలం పతలు కొట్టేద్దాం. ఏదో బ్రో చెప్పిన అదొక గూస్ బంప్స్ మొత్తం ఇప్పటికీ నాకు అవ్వట్లేదు. మళ్ళీ ఒకసారి వెళ్ళి చూస్తాను నేను మూవీ. చాలా బాగుంది అక్క, వెళ్ళి చూడండి మూవీ అయితే. థ్యాంక్ యూ. నేను మూవీ చూడలేదు. ఎక్సలెంట్ మూవీ, చాలా బాగుంది, చాలా బాగుంది. కొంచెం మాస్క్ తీయరా మేడం, రాజమౌళి గారు చూస్తారు. ఏం నచ్చింది బాగా మీకు మూవీలో? మూవీలో బాగా అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఒకటి, అండ్ ద సాంగ్స్ డాన్స్, వాళ్ళ డాన్స్ అంతా, ఫైట్స్ బాగున్నాయి, పాట్రియాటిక్ ఫీలింగ్ వస్తుంది అంతే. సాంగ్స్ లో మీకు బాగా నచ్చిన సాంగ్? సాంగ్ లో నాటు నాటు సాంగ్ అయితే చాలా హైలైట్ అయింది. లోపల కూడా క్రేజ్ బాగా వచ్చింది థియేటర్ చూసినప్పుడు. సెంటిమెంట్ అండ్ ఎమోషన్స్ బాగున్నాయండి చాలా. ఆలియా భట్ సీక్ అంటే వాళ్ళ తక్కువ ఉన్నాయి తన సీన్స్, కానీ చేసినంత వరకు బాగా చేసింది. ఎవరి క్యారెక్టర్ బాగుంది? రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు ఇద్దరు బ్యాలెన్స్ అయ్యారు, కానీ లాస్ట్ ఫైట్ లో మాత్రం రామ్ చరణ్ బాగా ఎలివేట్ చేశారు. అది బాగుంది. హైలైట్స్ అంటే ఇదే అండి, మ్యూజిక్ ఒకటి, వాళ్ళ డాన్స్, వాళ్ళ యాక్షన్. ఇద్దరు పెద్ద హీరోస్ కదా, కలిసి యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా బాగుంది. అసలు అల్లూరి సీతారామ రాజు గెటప్ ఏంటి అసలు? అది లాస్ట్ ఫైట్ లో మీకు తెలుస్తుంది చూస్తే. బాగా సూట్ అయ్యాడు, చాలా బాగా సూట్ అయ్యాడు. అది ఇద్దరు బాగా జస్టిస్ చేశారు. ఏంటండి, ఫస్ట్ పార్ట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ అండ్ బాండ్, సెకండ్ పార్ట్ అంతా ఆ పాట్రియాటిక్ ఫీలింగ్స్ వస్తాయి. సూపర్ అండి, దోస్తి సాంగ్ చాలా బాగుంది, అండ్ నాటు నాటు సాంగ్ అయితే ఇంకా సూపర్. ఫైనల్ గా గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఏమన్నా? గూస్ బంప్స్ వచ్చే సీన్స్ అంటే ఇంటర్వల్ సీక్వెన్స్ అప్పుడు వస్తుంది, అండ్ లాస్ట్ అండ్ తర్వాత ఒక ఉంటుంది ఒక సీన్, అది మీరు చూస్తే అర్థమవుతుంది.